విభజనకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ క్రమేపీ వివిధ రంగాలలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట 20 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తోందని రాష్ట వ్యవసాయ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావు అన్నారు. రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మొదటి రోజు నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం గోమారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు వ్యవసాయ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు క్లస్టర్ పరిధిలోని 7 గ్రామ పంచాయతీల నుండి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో వచ్చిన రైతులు స్వాగతం పలికారు. మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ అనే కరపత్రాన్ని గోడ పత్రికలను కమిషనర్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఆ తరువాత కలెక్టర్ దొంతిలో నూతన రైతు వేదికను ఎంపీపీ హరికృష్ణతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సుంతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డిలు సంయుక్తంగా గోమారం రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికి బరువయ్యే పంటను పండిస్తూ నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచి వ్యవసాయం దండుగా అన్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పండుగలా చేశారని అన్నారు. రైతును కంటికి రెప్పలా కాపాడుతూ రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి జలాలను అందిస్తూ అక్కున చేర్చుకున్నారని, నిజంగా రైతు బాంధవుడని అన్నారు. నాటి నేటి పరిస్థితులు మన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయని, రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు అభివృద్ధిని గమనించాలని, నలుగురికి తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీపీ హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్, రైతు బంధు వేల సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాని ద్వారా సుమారు 69 మందికి ఈ ప్రాంతంలో లబ్ధి జరిగిందన్న విషయం కూడా మీకు ఆల్రెడీ వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా ప్రొక్యూర్మెంట్ గురించి, మన రైతు కన్నాల గురించి, మన పండించిన వరిని కొనే పద్ధతి గురించి మీకు ఇంతకుముందు ప్యాక్స్ చైర్మన్ గారు, లేకపోతే మన ఎంపీపీ గారు కూడా మీకు వివరంగా చెప్పారు. అదేవిధంగా ఒక 9 సంవత్సరాల క్రితం ఒక యూరియా బస్త కావాలన్నా, ఒక డిఏపి బస్త కావాలన్నా రైతులు పడాల్సిన బాధ గురించి ఉదయమే లేచి అక్కడ ఒక చెప్పునో ఖర్చుఫో పెట్టి అక్కడ ఆ టైంకి వెళ్ళి పొడిస్టే మనం చేసుకోగలుగుతామో, ఏమేమి చేసుకోవడానికి అవకాశం ఉందన్నది మనం క్రమేపీ దాని గురించి మాట్లాడుకుంటే అది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకుముందు ఉన్న బ్రతుకు ఏదో ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మనం మార్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అన్నది మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఆ విధంగా చేసుకుంటేనే మనం గతం మర్చిపోకుండా ఇప్పుడున్న అభివృద్ధిని మనం గౌరవించిన వాళ్ళం అవుతామని మీకు మనం చేస్తున్నాం. గతం మర్చిపోతే అభివృద్ధి జరుగుతుందో లేదో మనకు తెలియదు, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన గతాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఏ విధంగా మనం ఈ పయనం స్టార్ట్ చేశాము, ఈ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంత దూరం వచ్చాము, ఇప్పుడు వచ్చిన విజయాలన్నీ మనం ఏ విధంగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ గత 9 సంవత్సరాల్లో మనము క్రమేపీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ ఇప్పుడు మంచి సిస్టంలో మనము వ్యవసాయం జరుపుకోవడానికి అవకాశం కలిగిందన్నది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఈ సభకు వచ్చేసిన మహిళలు, ప్రత్యేకంగా రైతు బిడ్డలందరికీ నేను కోరేది ఏంటంటే, ఈరోజు ఇక్కడ విన్న మాటలు, మీరు మరణం చేసుకోవడమే కాకుండా చాలామంది మహిళలు ఈ మీటింగ్కి వచ్చారు కాబట్టి మన ఇళ్లలో, మన ఊర్లలో పేరంటాలు జరుగుతుంటాయి, పండుగలు జరుపుకుంటుంటాము, మన ఇంటికి వచ్చిపోయి ఆడబిడ్డలు ఉంటారు, వదినలు ఉంటారు, మర్దలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు ఈ విషయాలు మనంతో వాళ్ళతో చర్చించుకోగలిగితే మనము ఏ విధంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు స్థానిక ఎంపీపీ గారికి, ఆత్మ కమిటీ చైర్మన్కి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్కి, ఇక్కడికి వచ్చిన క్లస్టర్ నుంచి 7 గ్రామ పంచాయతీలు సర్పంచ్కి, ఎంపీటీసీలకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా రైతులకి, మిగతా జనాలకి, ప్రెస్ మీడియా మిత్రులకి, మన మండల్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి, మండల్ అధికారులకి, అగ్రికల్చర్ ఇందాక చాలామంది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత
ముఖ్యంగా రైతు రాజు కోసం ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ వారు నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు రావడం జరిగింది. దాని గురించి చాలా మంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్లస్టర్ సంబంధించిన కూడా ఇక్కడ ఈరోజు రైతు బీమా నామినీ లబ్ధిదారులు, రైతు బంధు లబ్ధిదారులు, తర్వాత మిగతా సంక్షేమ పథకాల నుంచి అందరూ లబ్ధిదారులు కూడా ఈరోజు రావడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన రైతు బంధు పథకం మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రం రైతు బంధు ఒక ఇన్పుట్ సబ్సిడీగా స్టార్ట్ చేసి మళ్ళీ వేరే రాష్ట్రాలు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కూడా అదే స్కీమ్ అడాప్ట్ చేసి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఇంత మంచి పథకం ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయిన తర్వాత అంతా లాభాలు రావడం జరిగింది. రైతుల నుంచి చాలా హర్ష వ్యక్తున్నారు, వారికి డైరెక్ట్గా అకౌంట్లో ఇన్పుట్ సబ్సిడీ రావడం జరుగుతుంది. అవి చూసి మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అదే పథకం అడాప్ట్ చేసి మనం ఇప్పుడు ఒక మంచిగా రోల్ మోడల్గా రైతు బంధు మొత్తం దిశ మొత్తం దేశంలో కానీ మొత్తం వేరే వేరే రాష్ట్రంలో కానీ అదే ఒక స్టెప్ ఒక రోల్ మోడల్ లాగా కూడా తయారైంది. కారణం వల్ల ఏమైనా ప్రమాదం కూడా జరిగితే ఏమైనా రిలీఫ్ కూడా లేకుండే రైతు బీమా వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుకోవాలి, అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఫర్దర్గా కూడా భవిష్యత్తులో అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి రైతు బీమా పథకం కింద కూడా 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ నామినీ పేర్లు కూడా జమ అవుతుంది. దాంతోపాటు మన కాళేశ్వరం నీళ్లు కూడా ఇక్కడ శివంపేట్ మండల్లో గుమారం క్లస్టర్లో మన మెదక్ జిల్లాలో కూడా చాలా వరకు వచ్చిన తర్వాత విస్తరణం కూడా వ్యవసాయ విస్తరణ కూడా చాలా పెరగడం జరిగింది. దానివల్ల మనం ఏం చూస్తున్నామంటే 2014-15లో మనం అప్పుడు ఓన్లీ 76,000 వరి మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం సేమ్ అదే సీజన్లో 3 లక్షల వరి కొనుగోలు చేస్తున్నాము. అంటే ఎందుకంటే ఇంత మనం నీళ్ళు రావడం జరిగింది,